వెంకటేష్ గారికి, ఫ్రెండ్ భారత్కి, అలాగే హనుమంతులు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అండ్ అలాగే గత్తలకొండ గణేష్, వరుణ్ తేజ్కి గుడ్ ఈవినింగ్. నేను మా ఇంట్లో పెద్దవాడిని, నాకు తమ్ముడు ఒక చెల్లి. సో ఎప్పుడు అలగడానికి, ఏదైనా సాధించుకోవడానికి నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు అని బాగా ఫీల్ అయ్యేవాడిని. ఎస్విసి వెళ్ళిన తర్వాత నాకు ముగ్గురు అన్నలు దొరికారు, మా రాజన్న, శిరీష్ అన్న, లక్ష్మణ. సో నేను ఏం సాధించినా, నేను ఏం గొడవ చేసినా, నేను ఏం అలిగినా నన్ను ఒక తమ్ముళ్లాగా చూస్తారు. సో ఎస్విసి అనేది ఇప్పుడు ఇది నేను గెస్ట్గా రాలేదు, ఇది మా థియేటర్. ఈ అవకాశం మాకు ఇచ్చిన భరత్ గారికి, వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కర్నూలులో ఉన్నావా అనిపించింది ఒక్కసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత. హైదరాబాద్ మల్టీప్లెక్స్కి ఏమాత్రం తీసిపోకుండా, ఏమాత్రం ఖర్చు కొనకాడకుండా ఎక్స్ట్రానర్గా ఈ థియేటర్ కట్టారు. కాసేపట్లో మా గదలకొండ గణేష్ పాటలు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. సో నేను ఎగ్జైటింగ్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. డెఫినెట్గా ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టు ఒకప్పుడు రాజధాని, బట్ ఇప్పుడు ఎస్విసి సినిమాస్తో, అలాగే మా బ్రదర్ యువి వంశీ వాళ్ళ మల్టీప్లెక్స్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఫర్దర్గా కర్నూలు సినిమా రాజధాని అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ రేపు సైరా రిలీజ్ కాబోతుంది, ఆ సినిమా సెన్సేషనల్ హిట్ కావాలని అవుతుందని కూడా అండర్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన వ్యూస్ వస్తున్నాయి. సో మా థియేటర్లో ఫస్ట్ సినిమా పెదనాన్న గారిది, ఇది మెగా పిల్లర్, మెగా బ్యాక్ బోన్. సో యువర్ విషెస్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇక్కడ నేను చేసిన సినిమాల్లో రాజు గారు ఎస్విసి బ్యానర్ అంటే తెలుసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అది ఎంత పెద్ద బ్యానర్, వాళ్ళు ఎంత ప్యాషన్తో సినిమాలు తీస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ నాతో ఇప్పుడుదాకా ఒక రెండు సినిమాలు చేశారు, F2 గఫిదా. అండ్ వ్యక్తి సక్సెస్ ఏదో ప్రొడ్యూసర్ హీరో అన్న రిలేషన్షిప్పే కాదు, మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లో ఉంటారు ఆయన. నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఎస్విసి అనేది ఏదో బయట బ్యానర్ కాదు, నా సొంత బ్యానర్ అని ఫీల్ అవుతానని చెప్పి. అది కేవలం వాళ్ళు చూపించే ప్రేమ దీని ఒక దానివల్ల. వాళ్ళకి సినిమా అనేది ఒక బిజినెస్ కాదు ఫస్ట్, సినిమా అంటే వాళ్ళకి ఒక ప్యాషన్, సినిమా అంటే ఒక లవ్. అందుకే నాకు చాలా బాగా ఇష్టం శిరీష్ గారైనా, దిల్రాజు గారైనా, లక్ష్మణ్ గారైనా, వాళ్ళ ప్రేమే ఈరోజు కర్నూలులో ఇంత దూరం ఇంత మంచి థియేటర్ కట్టాలనే ఉద్దేశం వాళ్ళు రావడం, ఇది నిర్మించడం నిజంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ ఎవ్రీ వన్ సార్. ఇలాగ సినిమాని ఒత్తి కర్నూలే కాకుండా ఎస్విసి బ్యానర్ ఎంత పెద్ద సక్సెస్ అవుందో తెలుసు. మీ ఎస్విసి మల్టీప్లెక్సెస్ కూడా దీంతో మొదలై త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరికీ సినిమా అనేది ఇంత మంచి లగ్జరీతో చూపించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అలంకరించిన పెద్దలు, అలాగే వేదిక వస్తున్న ఫ్యూ థింగ్స్ అండి. ఈ మల్టీప్లెక్స్ గురించి చాలా కష్టపడినాము, చూసేకి మల్టీప్లెక్స్ చాలా ఈజీ అనుకుంటారు అయిపోయిన తర్వాత, బట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ గాన్ ఇన్ టు దిస్. చాలామంది కష్టపడినారు నా ఫ్రెండ్స్ కానీ అనుకోండి, అండ్ ఓనర్ సైడ్ నుంచి సుధీర్ అనుకోండి, మా ఎంప్లాయీస్ అనుకోండి, తిరుపాల్ బాబు అనుకోండి, వీ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్. ఈరోజు ఈ కర్నూలులో ఇంత పెద్ద మల్టీప్లెక్స్, ఐ థింక్ స్టేట్లో మన రాయలసీమలో ఇంత 3 lakh స్క్వేర్ ఫీట్ ఉండే మల్టీప్లెక్స్ ఎక్కడ లేదు. అండ్ మీరు చూస్తే థియేటర్స్ తెలంగాణ స్టేట్, ఆంధ్రాలో తీసుకోండి, లేకపోతే సౌత్లో తీసుకోండి, top 3 మంది గ్యారంటీ ఉంటుందన్నమాట ఎస్విసి. అండ్ లక్ష్మణ్ గారితో, యాక్చువల్గా దిల్రాజు గారితో ఫస్ట్లో నేను అగ్రిమెంట్ పోయినప్పుడు వేరే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, బట్ ఐ న్యూ బికాస్ మేము కూడా సినీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా కొద్దిగా థాట్స్ ఉండింది. పీవీఆర్ అనుకోండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండేవి, వాళ్ళని వదిలేసి ఎస్విసితో రావాలా ఎట్లా ఏమి అనుకున్నప్పుడు ఐ న్యూ దట్, బికాస్ మేము కూడా థియేటర్స్ రన్ చేస్తూ ఉండేది కాబట్టి. మామూలుగా 2 tier cities, 3 tier cities ఎస్విసి కానీ ఇట్లా వాళ్ళే దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్, నాట్ ద బిగ్గర్ బ్రాండ్స్. అందుకని ఎస్విసిలో ఇమీడియట్లీ దిల్రాజు గారు మాట్లాడిన తర్వాత వీ వెంట్ అహెడ్ అండ్ లక్ష్మణ్ గారితో కంటిన్యూస్లీ ఎన్నో మాట్లాడినాము, రెగ్యులర్ ఇన్ టచ్ అనమాట, ఆ ఇష్యూస్ ఈ ఇష్యూస్. సో లక్ష్మణ్ గారు, వాళ్ళ సన్ కూడా వెరీ క్లోజ్ టు మీ అండ్ వీ వర్క్ వెరీ హార్డ్. ఈరోజు మీరు చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్ అండి, దేర్ ఈస్ నో డౌట్ ఇన్ రాయలసీమ. అండ్ మంచి మంచి మూవీస్ వచ్చే కూడా అవకాశం ఉంది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది కాబట్టి.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.